పదేం మనం రైతు తెలివనే పాఠం చెప్పుకుంటాం. రైతు ఎలుగుబంటితో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకున్నాడు, తర్వాత ఏం జరిగింది మనం ఇప్పుడు చెప్పుకోవాలి. రెండవ వీడియోలో నేను మీకు కంప్యూటర్లో పాఠం చూపిస్తూ చెప్తారు. ఈ రోజు చూడండి, కంప్యూటర్లో పాఠం చూపిస్తున్నాను. చూడండి విద్యార్థులు, ఇది రైతు తెలివి పాఠం. ఇది మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎంతవరకు అయిందంటే, రైతు ఎవరితో ఎలుగుబంటితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏ ఒప్పందం? నేను పంట అంతా పండించి నీకు పైభాగం ఇచ్చేస్తాను, తర్వాత క్రిందది నేను తీసుకుంటానని చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు తను ఒప్పుకుంది. ఎందుకని? బాగుంది కదా, కష్టపడక్కర్లేదు, వచ్చేస్తుందని. ఇప్పుడు ఆలోచించాడు అనమాట. ఏమని, ఏ పంట వేస్తే నాకు లాభం వస్తుందని ఆలోచిస్తే వేరుశనగ పంట గుర్తుకొచ్చింది. వేరుశనగలు తింటాం కదా మనం, గ్రౌండ్ నట్స్ అంటాం కదా. గ్రౌండ్ నట్స్ అంటే గ్రౌండ్లో పెరుగుతాయి, పైన మాత్రం గడ్డి ఉంటుంది, పచ్చి రొట్ట. అదెందుకు పంచేది, అది పడేస్తారు పశువులకి, వాటికి వేస్తారు, తినవు అవి కూడా, రుచిగా ఉండదు అన్నమాట. ఏం చేశాడంటే, ఆ పంట అంతా పండాక ఆ యొక్క వేరుశనగకాయలు అతను తీసేసుకున్నాడు, ఆ పచ్చి రొట్టని ఎలుగుబంటికి ఇచ్చేసాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చాలా కోపంతో వచ్చింది అట ఎలుగుబంటి. ఎందుకని, ఆ పచ్చి రొట్టె నోట్లో పెట్టుకోగానే చాలా రుచి పచ్చి లేదు. ఏమి ఎలా వచ్చింది చూడండి, సగం పంటను ముక్కు పిండి వసూలు చేసుకోవాలని కాలుగాలని పిల్లలు తిరుగుతున్న ఎలుగుబంటి పంట కోత సమయానికి వచ్చింది. రామయ్య పైరు పైరును కోసేసి పైరును అంటే పైరున్నటువంటి గడ్డిని కోసేసి ఎలుగుబంటికి ఇచ్చాడు. తెలుగుతకు ఎలుగుబంటి పైరొట్టును పట్టుకువెళ్ళి ఏం చేసింది, నోట్లో పెట్టుకుంది. నోట్లో పెట్టుకోగానే తనకి చాలా పసరవాసన వచ్చి పచ్చి పచ్చిగా ఉందట. అప్పుడు వెంటనే పరిగెట్టుకుని వచ్చిందట రామయ్య దగ్గరికి. ఏమి ఎలా వచ్చిందట, ఛీ పసరవాసన అంటూ పారేసింది. రైతు తన కళ్ళల్లో దుమ్ము కొట్టాడని ఎలుగుబంటికి కడుపు మండింది. పరుగున రైతు దగ్గరకు వచ్చి మోసం చేసామంటూ నిప్పులు కక్కింది. చాలా కోపం, నిప్పులు కక్కడం అంటే ఏంటి, చాలా కోపంతో అతను చాలా దూషించిందట. రామయ్య ఎలుగుబంటిని శాంతపరుస్తూ, ఈసారి పంటలో ఏ భాగం కావాలో కోరుకో అదే ఇస్తానన్నట్టు. అప్పుడు ఏం చేశాడట, సరే ఎలుగుబంటి నన్ను క్షమించి తప్పు చేశాను, ఇప్పుడు పోను, పై పంట కావాలంటే పై ఇస్తాను, కింద కావాలంటే కింద ఇస్తాను, నీకు ఏది కావాలంటే చెప్పండి అని తనకే అవకాశం ఇచ్చాడనమాట. అప్పుడు రామయ్య అలా అడగగానే ఏం చేసిందట ఎలుగుబంటి, రామయ్యతో ఈసారి పైభాగం నీది, కింద భాగం నాది అంటూ హెచ్చరించింది. రామయ్య సరే అన్నాడు. ఇప్పుడు ఏం చేసింది, ఇదివరకు మరి కింద భాగం రుచిగా ఉంటుంది తీసుకున్నాడని చెప్పి ఏం చెప్పింది, ఈసారి నువ్వు కింద భాగం తీసుకుని నేను పైభాగం తీసుకుంటానందట. సరే రామయ్య ఏం చేశాడు, ఈసారి వరి పంట వేశాడు. వరి అంటే ఏంటి, మనం భోజనం చేస్తాం కదా, అన్నం తింటామా, అది ధాన్యం పండుతుంది. ధాన్యం ఎక్కడ పండుతుంది, పైన వరి మొక్కలు వచ్చి పండుతాయన్నమాట. ఆ పంట వేశాడట ఎలుగుబంటి కాలికి బలపం కట్టుకుని పంట కోతకు వచ్చేదాకా తిరిగింది. పంట కోతకు వచ్చింది, గోతికాడు నక్కల ఎలుగుబంటి రానే వచ్చింది. ఇవన్నీ కూడా జాతీయాలు, సామెతలు మాట. ఈ పాటల్లో మనకు కోకొల్లలు ఉన్నాయి. కోకొల్లలు అంటే ఏంటి, అది కూడా ఒక జాతీయమే, ఎక్కువ అని అర్థం. ఎలుగుబంటి రానే వచ్చింది. రామయ్య వరిపై పైరును తాను కోసుకుని దుబ్బుల్ని ఎలుగుబంటికి ఇచ్చాడు. కిందనే ఉంటాయి వరి పైరు, క్రిందన వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళన్ని దానికి ఇచ్చేసాడట. ఎలుగుబంటి దుబ్బుల్ని తీసుకువెళ్ళింది, పరపరా దుబ్బుల్ని నమ్మింది. ఛీ పాడుగడ్డి అంటూ దుబ్బుల్ని విసిరేసింది. ఆ వేళ్ళు, ఆ పచ్చగా వరి కంకులు కోసేసుకున్నాడు, అవన్నీ కూడా ఎందుకు పనికిరానివన్నీ ఇస్తే చిచి అని పడేసిందట. ఎలుగుబంటి ఆటకట్టు అయిందనుకున్న రామయ్య తాను తెచ్చుకున్న వరి ధాన్యాన్ని బియ్యంగా దంచుకుని పేలాలు, అటుకులు, బియ్యంతో రకరకాల పదార్థాలు చేసుకుని నోరూరా తింటున్నాడు. ఇప్పుడు కోపంతో ఎలా ఉంటుంది ఎలుగుబంటి, ఎందుకని ఇదివరకు మోసం చేశాడు, ఇప్పుడు మోసం చేశాడు. కోపంతో గుండెలు బాదుకుంటూ ఎలుగుబంటి వచ్చింది. పళ్ళు కొరుకుతూ రైతును దుర్భాషలాడింది. దుర్భాష అంటే ఏంటి, చాలా తిట్టిందట. సగం పంట ఇస్తానని అరచేతిలో వైకుంఠం చూపిస్తావా, చిల్లిగవ విలువ చేయని పాడు దుబ్బుల్ని నాకు ఇస్తావా అంటూ ఒంటి కాలు మీద లేచింది. ఏంటి నాకు, నువ్వు చాలా ఇస్తాను, చాలా ఆహారం పెడతానని చెప్పి ఎందుకు పనిచేయనివన్నీ ఇస్తున్నాను, ఇప్పుడు నీ పంట అంతా నాశనం చేస్తానని ఒంటి గాలి మీద లేచింది. చాలా కోపంతో ఉందట రామయ్య. దాన్ని శాంతపరుస్తూ, నీవు అడిగిన ప్రకారమే ఇచ్చాను, ఒప్పందం ప్రకారమే నీ భాగం పట్టుకెళ్ళావు అంటూ నచ్చ చెప్పాడు. నువ్వే కదా చెప్పావు, మరి ఏది కావాలంటే నీకే ఇచ్చాను అవకాశం, నువ్వే చెప్పావు, మరి ఎందుకులా అని అడిగాడట. అప్పుడు రైతు మాటతో ఎలుగుబంటి అధికారం అంటే నెత్తికెక్కింది. చాలా కోపం వచ్చింది. ఈసారి తాను మోసపోకూడదు అనుకుంది. ఇదిగో చూడు, ఈసారి పై పైరు కింద భాగము నాదే, మధ్యలో భాగమే నీది, అర్థమైందా అంది ఎలుగుబంటి. సరే అలాగే ఇస్తాలే అనుకున్నాడు. అప్పుడు తన తెలివి ముందు రైతు పప్పులు ఉడకమనుకుంది. ఇప్పుడు చాలా ఆనందపడిందట, ఎందుకని రెండు నేను తీసుకుంటే అతనికి గడ్డె మిగులుతుందని. ఎలుగుబంటి షాట్కు రామయ్య ఒప్పేసుకున్నాడు. ఈసారి రామయ్య చెరుకు పంట వేశాడు. చెరుకు చూడండి, కింద వేళ్ళు పనిచేయవు మనకి, పైన ఆకుల్లో ఉంటాయి, అవి కూడా పనిచేయవు. మధ్యలో చెరుకు గడ ఉంటుంది, అదే మనం తింటాం.
అది తీసేసుకుని పై దిక్కు ఎందుకు కోసి ఇచ్చేసాడట. పంట కోత సమయానికి అవురవరమంటూ ఎలుగుబంటి వచ్చింది. రామయ్య ఎలుగుబంటి చెప్పిన షరతు ప్రకారం చెరుకు పైభాగంలో ఉన్న రొట్టని కింద దుబ్బుల్ని కోసేసి దానికి ఇచ్చేశాడు. పళ్ళు కిలించుకుంటూ ఎలుగుబంటి పట్టుకెళ్ళింది. అమ్మయ్య నాకు ఈరోజుకి ఆనందంగా ఉందంటూ పట్టుకెళ్ళిందట. రామయ్య చెరుకు గడలను పట్టుకెళ్ళి బెల్లం చేసుకున్నాడు. దాంతో చక్కగా లడ్డు బూందీ జిలేబీలు బెల్లం గారెలు చేసుకుని తింటున్నాడు. ఎలుగుబంటి నిప్పు తొక్కుని కోతిలా గంతులేస్తూ అన్నం అడిగితే సున్నం పెట్టినట్లు చేస్తావా, దమ్మిడీకి కొరగాని పచ్చిరోట మట్టి దుబ్బులు ఇస్తావా అంటూ మండిపడింది. మొహం మీద విసిరగొట్టినట్టు వచ్చి, ఏంటి ఎన్నిసార్లు చేసినా నువ్వు నాకు ఇలా చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, ఎందుకు పనికిరాను, నేను అమోహం పెడుతున్నావు అని చెప్పి చాలా తిట్టిందట. రైతు దాన్ని సమాధానపరుస్తూ, నువ్వు చెప్పినట్టే కదా చేశాను, మళ్ళీ నన్ను అంటావే, నువ్వు ఏమడిగితే అదే నేను ఇస్తున్నాను కదా, నన్ను ఎందుకు అంటున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడేమందట, పొమ్మన లేక పొగ పెట్టడం అంటే ఇదే, నిన్ను నమ్ముకుని కూర్చుంటే కళ్ళల్లో కారం కొడతావా అంటూ కోపంతో మండిపడింది. ఈసారి పంటలు ఏ భాగం కావాలో చెప్పంటే ఎలుగుబంటిని అడిగాడు. బలం ఉన్నవాడితే రాద్యం అనుకున్న, వద్దు బాబోయ్, నీతో వ్యవసాయం అంటే కొరివితో తల కోపుకోవడమే అంటూ ఎలుగుబంటి తోక ముడుచుకుని అడిగిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు నేను ఆహారం తినకుండా నేను కూర్చుంటున్నాను నీకోసం, నువ్వేమో ఏదోటి ఇస్తున్నావు కాబట్టి నాకు ఇంకేమీ వద్దు, నీ యొక్క పంట నువ్వే ఉంచుకో, నేను అసలు ఎప్పటికీ కూడా నీ యొక్క పంట జోలికి కానీ నీ యొక్క భూమి జోలికి కానీ నీ క్షేత్రం అంటాం కదా వ్యవసాయ భూమి దగ్గరికి కానీ రాను, ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వాడి, తెలివి వాళ్ళతో నేను మనుగడ సాగించలేను, నీతో నాకు పంటతో నీకు నాకు పంటకి సంబంధమే లేదని చెప్పి వెళ్ళిపోయింది తోక ముడుచుకుని. చూసారా, తెలివి అనేది ఎన్నో అపాయాలు వస్తాయి. అదే కొంతమంది ఏం చేస్తారు, ఇంకా వెలుగుబంటి వచ్చిందని చెప్పి పొలం అప్పగించి పారిపోతారు. కానీ ఎంతటి అపాయాన్ని అయినా మనం ఉపాయంతో తప్పించుకోవచ్చు, ఆలోచన ఉంటే మనకి పెద్ద అపాయాన్ని కూడా తప్పించుకోవచ్చు ఏమా. కాబట్టి మనం తెలివితేటలతో ప్రవర్తించాలి. అనేక సన్నివేశాలు వస్తే ఇది కథ ఇచ్చారు మనకి, కానీ ఈ కథ చదువుకోవాలి, ఈ కథని మనకి జీవితంలోకి అన్వయించుకోవాలి. ఇలాంటి కష్టం ఏదైనా వస్తే వెంటనే భయపడిపోకూడదు, దానికి ప్రతి కష్టానికి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం గురించి ఆలోచించి దాన్ని చక్కగా వచ్చిన సమస్య వచ్చిన వెంటనే చాలా బాధ వస్తుంది, చాలా దుఃఖం వస్తుంది, ఏం చేయాలి ఏం చేయాలని వెంటనే దాన్ని ఒకసారి 10 సెకండ్లు గాలి తీసుకుని ఊపిరి తీసుకుని ఆలోచించి అప్పుడు మనం ముందడుగు వేయాలి. ఎందుకని, మీరు చిన్న విద్యార్థులు, మీకు అనేకమైన స్ట్రెస్ ఫీలింగ్ అంటే ఏంటి, ఒత్తిడి వస్తూ ఉంటుంది చదువుకోవాలి పరీక్షలు ఇది అది అని. అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా మనశ్శాంతిగా తెలివిగా ఆలోచించి ప్రతిదీ కూడా మనం ఆలోచించి మాత్రమే చేయాలి, ఉపాయంతో తెలివితో. మీకు చాలా తెలివితేటలు ఉంటాయి. ఎందుకని, రామయ్య రైతు ఎప్పుడో అతను, అతనికే అన్ని తెలివితేటలున్నాయి. మీరు చాలా టెక్నికల్, విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది, మీరు చాలా చక్కటి మంచి విద్యార్థులు కాబట్టి ప్రతి అపాయాన్ని ఉపాయంతో ఎదుర్కోవాలి ఏమా. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్ నాన్న.